అందరికీ కూడా శిరసు ఉంచి నమస్కారాలు. నేను ముందుగా అజయ్ భూపతి గారికి క్షమాపణలు చెప్పుకుంటున్నా సభాముఖంగా. నేను భయంకరంగా తిట్టుకున్నానయ్యా మనిషిని. మా పొట్టి మిత్రుడు కాబోయే డైరెక్టరు దా అసలు ఈ సినిమా ఆయనతో నాకు మహాసముద్రం అప్పుడు పిలిచి కథ చెప్పాడు. ఆ తర్వాత నాకు ఇది కొంచెం ఇబ్బంది అయింది. ఆ తర్వాత ఈ సినిమా చేసింది ఈ మూలంగా మెయిన్గా. నేను సినిమా షూటింగ్ చేసేటప్పుడల్లా ఈయన పిలిచి ఏంద్ర స్వామి బొంగులు క్యారెక్టర్ ఒకటి ఇచ్చి ఓవరికి జనాల్లో నిలబెట్టి ఏంద్ర స్వామి ఇది నన్ను తీసుకొచ్చి ఏంది ఇది ఇట్లా అనుకోలేదు నేను ఏందైనా అసలు అని బాగా తిట్టానండి. అంటే బూతులు కాదండి బాబు, యాష్టపోవడం అది కాదు, అది నీకు తెలీదు. ఒకసారి అయితే ఆయనతో మాట్లాడేసి ఏందండి ఇది అసలు నాకేమర్థం మీకు ఎందుకు నేను చేస్తున్నాను చెప్తున్నాను మీరు చేయండి మీకు తెలియదండి బాబు అసలు మీకు ఏమనుకుంటారు మీరు అద్భుతం అండి అయ్యో బాబు మీరు నేను చెప్పనా ఎవరు నా ఏంద్ర స్వామి మడిసే మనమేమో ఇట్ట చూడాలి ఆయనేమో ఇట్ట చూస్తాడు. నిజంగా అంతే, ఇంతకంటే నేనేం మాట్లాడలేను. ఆ మనిషికున్న నమ్మకం, ఒక్కో క్యారెక్టర్ని మలుచుకున్న తీరు, అన్ని క్యారెక్టర్లు అతనిలో జీర్ణించుకుపోయి ఉన్నాయి. ఒక డైరెక్టర్ కావాల్సింది అదే. సినిమా మొత్తం ఇక్కడ ఉండాలి, క్యారెక్టరైజేషన్ మొత్తం ఇక్కడ ఉండాలి. ఒక్కోరు మాడ్యులేషన్ ఏం చెబుతుంది ఏంటి అసలు అనుకునేవాడిని. నిజంగా వీళ్ళందరినీ మలిచింది మీరేనండి, మీరే. ఈ విజయం మీది, నిజం, ఇది వాస్తవం చెబుతున్నా నేను. ఇట్లాంటి అంటే నా చేత అమ్మ యాడ పుష్ప యాడ కాశీరాజు ఏంద్ర స్వామి ఈ డైలాగులు ఏంటంటే చెప్పిస్తుంటే ఏంది ఏం బేలతాయి అనుకున్నా. ఇప్పుడు అమ్మ బడవ ఫోన్ల మీద ఫోన్లు చేసి ఏంది అసలు సినిమా అబ్బో అంటాడు. చాలా పొరపాటు చేసాము సినిమా గురించి, మనం ఏదో అంచనా వేసుకున్నాం, ఆడకపోయింది ఇదే అనుకొని. నిజంగా చేసిన వాళ్ళందరూ కూడా ఆ చివరి అంటే నువ్వు పైకి రా సెల్ ఇదే సెల్ ఇటు ఒకటి నేను సినిమా సక్సెస్ నీ సెల్లు కాదు ముందు నా సెల్లు ఏంది సినిమా సక్సెస్ ఇవన్నీ కూడా నేను ఏయో రివ్యూలు ఏం రాస్తుంటారు కదా. ఒక మనిషి ఉన్నాడు, ఆ మనిషి నాకు పంపాడు. పంపిన తర్వాత అప్పుడు అమ్మ బడవ అంత ఇదిగా ఉందా సినిమా అనుకున్నా. ఆయన ఎవరు చెబుతా ఈ ఒకటి నొక్కితో ఒకటి పోయిద్ది ఇదేందో ఒక్క నిమిషం బాబు ఏమనుకోమాకండి. ఒక జెన్యున్ పర్సన్ ఇది చెప్పిన తర్వాత చెబుతా మనిషి గురించి. మంగళవారం మసాలా కంటెంట్తో కూడిన థ్రిల్లర్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంది, సెకండ్ హాఫ్లో ముఖ్యంగా క్లైమాక్స్లో ట్విస్ట్లు బాగున్నాయి. అజయ్ ఘోష్ లక్షణ మధ్య వచ్చే కామెడీ కోటా బాబు మోహన్ కామెడీని గుర్తు చేశారు. ట్విస్టులు బాగున్నాయి. ఆ బాగున్నాయి అన్న మాట ఆయన అంటే చాలు సినిమా లేచినట్టే. ఆయన ఎవరో కాదు, నాకెంతో ఆత్మీయుడు, ఆప్తుడు, టీవీ5 రాంబాబు గారు. జెన్యున్గా ఉంటుంది అనమాట. అసలు ఏ విషయం ఉందా లేదని తేల్చేస్తాడు ఆయన. ఇది చూసిన తర్వాతనే ఓహో బొమ్మ ఎగిరింద్ర బాబు బ్రహ్మాండంగా ఎగురుతుంది సతికిల పడలేదు అనుకున్నా. తర్వాత ఫోన్లు రావడం ఎన్ని చూసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది. ఇంకోటి మా రెండో కొడుకు ఒకడు ఉన్నాడు భగత్ సింగ్ అనేవాడు. ఆడికి ఒక పట్టాన సినిమా నచ్చదు. ఆడు మాట్లాడే మాటలకి మనకు కట్టిరిచి పెట్టినట్టు ఉంటుంది. ఆడు మాటలు సినిమా గురించి ఏంది మామూలుగా కట్టి పెడితే మామూలుగా నిలదగ్గర ఇరిసి పెట్టడం అంటే ఎట్లా ఉంటుంది చూడండి, అట్లా మాట్లాడతాడు మనిషి. ఆడు ఫోన్ చేసి అమ్మయ్య ఏందా సినిమా ఓర్ నాయనో ఒరే నువ్వేనంటారా మాట్లాడుతుందన్న. అట్లాంటోడుకి సినిమా నచ్చిందంటే నా కొడుకుని కాదు, చాలా పెద్ద విమర్శకుడు. నువ్వు ఏదన్నా చూడు ఏదో ఒకటి గెలుగుతుంటాడు అనమాట. ఏంది అది, అదేంది, ఇదేందని ఈడ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సినిమా మెచ్చుకుంది మంగళవారం ఒకటేనండి. భగత్ వచ్చాడు మీతో అక్కడకాడు, ఏందయ్యా సినిమా, ఆ మ్యూజిక్ ఏంది, ఆ డైరెక్టర్ ఇదేంది, వాడమ్మ బడవ ఎక్కడికో పోయిందని అన్నాడు. సో ఈ చివరి మొదలుకుని ఆ చివరి దాకా నటించిన అందరూ కూడా మీ పేర్లు, నువ్వు వచ్చావు కదా ఏంటో అంటే చాలాసార్లు అనేవాడిని, ఏంద్రా స్వామి ఏం చేస్తున్నావు ఏందని, నీకు తెలియదులేనా, నీకు తెలియదు, చెయ్యన్నా, నువ్వు చెయ్యన్నా అనేవాడు. సో అదిరిపోయింది. పోతే ఇంకొకరు చెప్పాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇందులో ఆమె ఏదే పాయలు పుత్త రాజపుత్త అమ్మాయి, నువ్వు మాత్రం నిజంగా అద్భుతమైన నటి అమ్మాయి. హీరోయిన్ అనగానే నువ్వు నటీమణి అంతే. హీరోయిన్లు నాలుగు సినిమాలు చేసి సర్దుకొని వెళ్తారు, కానీ నువ్వు నటీమణివి. నువ్వు ముసలిదాని పోయేదాకా నటిస్తావు, నువ్వు ముసలిదాని అయినా కానీ అద్భుతంగా నటిస్తావు తెలుసా. ఇకపోతే ఏమండే మీరు, నేనేమనుకున్నాను తెలుసు, దెబ్బ సిగ్గుపడకండి మీరు. మరినా ఈ మడిసి ఏం చేశాడు తెలిసిన, అప్పుడప్పుడు తాండ్రా ఆవకాయ తాండ్రా అని మా దగ్గర వాడి ఇది చేసేవాడు. మీరు ఉంటారండి ఒకవేళ, నేను అనుకున్నా మా ఇద్దరి మీద ఈ పాట ఉంటుంది ఎవరు ఫోన్లే పాటలు అన్నీ ఉంటాంలే అనుకున్నా. పాట షూటింగ్ కూడా అయిపోయిందంట. నేను ఆయనకు ఫోన్ చేసిన అందుకు ఎప్పుడంటే పాట డేట్స్ పాట అయిపోయిందిగా అని అన్నాడు. ఆయన తీరా చూస్తే మీరు ఏందండి మీరు సకల కళావల్లభన్ అట్లా అందరూ రవి గారు వీళ్ళు అయ్యా ఓ అమ్మా. ఈ మధ్యకాలంలో నేను గొప్పగా ప్రేమిస్తున్న వ్యక్తి ఓ మంచి నటుడు, ఇదిగో ఎదురుగా ఉన్నాడు ఈ పిల్లోడు ప్రియదర్శన. ఇక నువ్వు చేస్తున్న సినిమాలు చూస్తుంటే అసలు మామూలుగా ఉండదు తెలిసిన. నిజం అబ్బాయి, మా పెద్దోడు గుర్తుకొస్తాడు నిన్ను చూస్తే. ఏంది అద్భుతమైన నటులు, నువ్వు చాలా బాగా చేసావు. ఏమమ్మా ఈ సినిమాతో లూగుస్తావు నువ్వు. పోతే అప్పుడప్పుడు తాండ్రా బాడినోడు బాలాజీ. ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరి సక్సెస్ అండి ఇది. వీళ్ళందరూ నడిపించిన, నీ పేరు చెప్పలేదనే, నడిపించిన అజయ్ భూపతి గారు. ఎవరు ఏమో ఒకసారి రావు, పైకి రావా, నిన్నే రామరాజు గారు రెండే. అసలు ఎంత అద్భుతమైన కామెంట్లో మీరిద్దరు ఆడ పడుకొని ఉంటే బావి దగ్గర ఎటువంటి కామెంట్లు ఇచ్చేసేవాడు తెలుసా. అద్భుతంగా చేశారండి. ఆయన జమీందారు రాలా, ఆయన రాలా, వస్తున్నాడు. మీరు కానీ అందరు మాత్రం టీం వర్క్. పోతే మీ డైరెక్షన్ స్టాఫ్ అండి, అడ మా పొట్టైన అదిగో ఆడు ఆరెంజ్ కృష్ణలంకోడు ఆడు, స్వామి గారు కానీ చాలా గొప్పగా చేశారు స్వామి ప్రొడ్యూసర్ గారు. కాబట్టి ఇట్లాంటి సక్సెస్ మీట్లో నువ్వేం తిట్ట మాకు ఏదో బయట పంపించమన్నావు, నేను పంపించలేకపోయాను, నాకు అది శాత కాదు. ఏంది ఈ ఇట్లా చేసి మాటలు రాసిన ఆయన. సో వీళ్ళందరూ ఇట్లాంటి సక్సెస్లో మాట్లాడడం అనేది కూడా చాలా ఆనందం అండి. నేను ఏదన్నా పొరపాట్లు మాట్లాడి ఉంటే పెద్ద మనసు చేసుకుని క్షమించండి. అందరు హీరోలు డైరెక్టర్లు వీళ్ళందరూ ఉండరు. నేను ఇప్పుడు ఎవరు ఇప్పుడు నేను ఎవరిని అనలేదు కదా అసలు. ఇప్పుడు నా భాషలో నేను మనసులో ఏమనుకున్నానో ఒక్కొక్కరి గురించి అన్నీ చెప్పేశా. సభాముఖంగా చెప్పడం గ్రేట్ కదంట అబ్బాయి. చెప్పండి డైరెక్టర్ గారు, అయ్యో ఈయన ఉన్నాడుగా మా రవి గారు, కవి గారు ఓ పక్క. అదయ్యా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా నేను పరిగెత్తుకుంటూ వచ్చా. ఆడు మా వాడు ఏమైనా ఫోన్ ఏంది లైవ్ వస్తుంది అక్కడ, నువ్వు ఇంకెక్కడ ఉంటా అని అంటున్నాడు వాడు. ఇక నా కారు ఆడబడేసి అది మా వాడిని బతిలాడి బైక్ తీసుకోరని చెప్పి బర్రను పరిగెత్తుకుంటూ వచ్చా. కాబట్టి ఈ సక్సెస్ని చేసిన ప్రేక్షక లోకానికి మరోసారి శిరస్సు వంచి ప్రణామాలు చేస్తున్నాను. దీన్ని జనం దగ్గరికి తీసుకెళ్లిన మీడియా వారికి కానీ, వెబ్సైట్లు చాలా ఉన్నాయి, వాళ్ళందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ नमस्कार।